సో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలోకి రావడం గురించి మీ ఒపీనియన్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఉండి నెపోటిజం ఆర్ వాట్ ఎవర్, సో అలా ఉండి మూవీస్లోకి రావడం అండ్ కష్టపడి మీలాంటి వాళ్ళందరూ ఓన్గా థియేటర్స్ నుంచి రావడం. సో ద థింగ్ ఇస్, నేను ఇప్పుడు తప్పు కాదు అని నేను చెప్తే డోంట్ థింక్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్, అట్లేం లేదు. ద థింగ్ ఇస్ ఎనీబడి కెన్ పర్స్యూ ఇండస్ట్రీ. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అది తొందర తెలుసుకుంటారు దట్ వీ కెన్ కంటిన్యూ దిస్, ఇది ఎందుకు ఇక్కడ వదిలిపెట్టాలి అని. బయట ఉన్న వాళ్ళకి అది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ బయట ఉన్న వాళ్ళకి ఏంటంటే బయట ఉన్నవాడికి లోపల ఏం జరుగుతుంది అనేది ఎప్పుడు తెలియదు. దే విల్ కీప్ హియరింగ్ థింగ్స్ బట్ దే విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫర్ దెమ్సెల్వ్స్. బట్ యాజ్ సంబడీ హూస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఎనీబడి కెన్ పర్స్యూ దేర్ కరియర్ ఇఫ్ దే వాంట్ కమ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, యూ కెన్ అబ్సల్యూట్లీ కమ్. బట్ కాకపోతే ఏంటంటే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాల్సిన ఒక అవసరం ఉంది. బయట ఇండస్ట్రీ నాన్ ఇండస్ట్రీ పీపుల్ అయితే, ఇండస్ట్రీ వాళ్ళంటే ఇట్స్ లైక్ దే నో చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీని కానీ. కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం వల్ల చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి, ఛాలెంజెస్ ఉంది కానీ అల్టిమేట్ ఛాలెంజ్ ఏం తెలుసు మ్యామ్, ఆడియన్స్ యాక్సెప్టెన్స్. అది ఎవరికి అంటే గ్యారంటీడ్, అది ఎవరికైనా గ్యారంటీడ్ ఉంటారు, అందరికీ టైం పడుతుంది. ఎవ్రీబడి టు ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, హౌ మచ్ దే చేంజ్డ్, హౌ మచ్ ఎంత వెరైటీ, హౌ మచ్ హార్డ్ వర్క్ అల్లు అర్జున్ గారు డస్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. కొంచెం ఏదో ఒక వెరైటీ తీసుకొస్తారు ఆయన క్యారెక్టర్ అని. సో హీ నోస్ ఇఫ్ ఐ వాంట్ టు పెనిట్రేట్ డీపర్ అండ్ డీపర్ ఐ హావ్ టు డూ స్టఫ్ అని. సో ఆ కష్టంలో డిస్కౌంట్ ఎవరికీ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం కొంచెం ఆ ప్రివిలేజ్ లేకుండా వస్తే అబ్బా వీళ్ళకంటే అన్ని ఇట్లా ఈజీగా అయిపోతా ఉంటే మనం ఏమిట్లా కష్టపడాలి అని, అది సెల్ఫ్ పిటీ తోటి వచ్చేది. But don't you think, like, as outsiders, if I may say so, we are fearless. We have nothing to lose. Yeah. The ones who are already from here, okay, they get a, they are privileged and they should, rightfully so, you know, but they have a lot to lose. They have a lot at stake. There's a lot of pressure. We don't have that. Yeah, we don't have so that. You can just do whatever, you have trial and error until you make a name for yourself, and then the struggle is to sustain. I think that's when the struggle begins. Mm-hmm. Till then it's a journey which we should just enjoy. Your background level and interest, so your life has changed. And yeah, you know. Yeah, so life will change avadam ante oka labor road kodku vaadiki IT firm lo job vachindante vaadi life kuda change ayyanante. They don't have to come to industry for their life to change. Manaku vaalla gurinchi teliyadu endukante we are under spotlight kabatti you think our life itlane change aitadu. Oka road lo base ayyatod kodku gaani oka rickshaw kodku vaadiki IT firm lo job vachindante their life has also changed for much better. Their life has changed. Yeah. So our life change avadanki 100% you have to go out of your comfort zone. Adu vaalla kuda kashtame. Basic entante ma'am, manam mana parents cheptu untaru settle avandi. We think life is all about settling down. Yeah, ticking life, the boxes. Yeah, but life will never give us a chance to settle down. Never. You can take that chance and settle down. When you settle down, meeru akkade untaru. Ledu na inka mundarki vellalante life is a 24/7 job. Yep. You have to be at it. It's a hustle. Yeah. Hi, I'm Muskan Sethi. Hi, this is Yamini Bhaskar. Hi, this is Kashmira. Hi guys, Nirmi Advisesh. For interesting updates about movies, movie reviews and gossips, please subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. And press here on the bell icon.